Namaste, welcome to ACT News. Name Swami Munduga Headlines. Gananga Baba Saheb Ambedkar 166వ జయంతి ఉత్సవాలు. Ambedkar ప్రపంచానికి ఆదర్శనీయుడన్న CM చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో అంబేద్కర్ స్మృతివనంకు భూమి పూజ. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన సీఎం. పవిత్ర ప్రదేశాల నుంచి మట్టి నీరు. నగరంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు. లోకరక్షకుడు యేసు శిలువతో ప్రదర్శన చేసి ప్రార్థనలు చేసిన క్రైస్తవులు. అంబేద్కర్ అందరివాడు, కొందరివాడనడం తగదు. వాడవాడలా బాబాసాహెబ్ జయంతి దినోత్సవం. కుల మతాలకు అతీతంగా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన జనం. డీటెయిల్ చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు, శక్తి, ఒక వ్యవస్థ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టిన అంబేద్కర్ నేడు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను టీడీపీ ప్రభుత్వం కొనసాగిస్తుందని చెప్పారు. అంబేద్కర్ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నూతన రాజధాని అమరావతిలో ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 126వ జయంతి వేడుకలు ప్రభుత్వం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగాయి. నూతన రాజధాని అమరావతి పరిధిలోని ఐనవోలు శాఖమూరు ప్రాంతంలో జరిపిన జయంతి వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ చిరస్థాయిగా రాష్ట్ర ప్రజల మనసులో నిలిచి ఉండేందుకు 20 ఎకరాల్లో స్మృతివనం నిర్మించేందుకు భూమి పూజ చేశారు. 125 అడుగుల విగ్రహ ఏర్పాటు కోసం శంకుస్థాపన నిర్వహించారు. వేదమంత్రాల నడుమ బౌద్ధ భిక్షువులు శరణం గచ్చామి అంటూ మంత్రాలు ఉపన్యాసించారు. జోహార్ అంబేద్కర్ అంటూ నినాదాలతో మారుమ్రోగింది. 97 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అంబేద్కర్ గ్రంథాలయం, స్టడీ సెంటర్, ఓపెన్ ఎయిర్ థియేటర్, మెడిటేషన్ సెంటర్లు అంబేద్కర్ వనంలో ఉంటాయన్నారు. అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, దళిత నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి అంబేద్కర్ వాదులు, దళితులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 125 మందికి రవాణా రంగంలో ఉపాధి కల్పించేందుకు ఇన్నోవా కార్ల తాళాలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మధ్యప్రదేశ్ మౌలో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన అంబేద్కర్ అడుగడుగున అనేక అవమానాలను భరించాడన్నారు. అయినా కృంగిపోకుండా ఆయన ఎన్నో పోరాటాలు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపే శక్తిగా ఎదిగారన్నారు. రాజ్యాంగాన్ని రచించి ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలు, మార్గదర్శకాలు నేటి సమాజానికి ఎంతో అవసరమన్నారు. టీడీపీ ప్రభుత్వం ఆయన ఆశయాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. దళితులు, పేదలకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించాల్సిన అన్నింటినీ అందేలా పాటుపడతామన్నారు. అంబేద్కర్ పూలే, కబీర్, గౌతమ బుద్ధుడిని ఆదర్శంగా తీసుకున్నారని చెప్పారు. ఏప్రిల్ నెల ఎంతో పవిత్రమైన నెల అని అన్నారు. జగజ్జీవన్ రామ్, పూలే అంబేద్కర్లు జన్మించిన నెల ఏప్రిల్ అని చెప్పారు. కార్యక్రమంలో స్పీకర్ కోడెల, మంత్రులు నక్క ఆనందబాబు, జవహర్ శామ్యూల్, జూపూడి ప్రభాకర్తో పాటు దళిత శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి చేసిన సోదరి సోదరములందరికీ, రాష్ట్రంలో ఈ ప్రోగ్రాములో భాగస్వాములు అవుతున్నటువంటి సోదరి సోదరులందరికీ, అదే మారిగా 120వ జయంతి ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం. ఒక మహనీయుడు ఆ రోజు పుట్టడం, ఆయన్ని ఇక్కడే కాకుండా ఈరోజు ప్రపంచం మొత్తం మెచ్చుకునే ఏకైక మేధావి డాక్టర్ అంబేద్కర్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి పవిత్రమైన రోజున మన నూతన రాజధానిలో, మన అమరావతిలో ఆ మహనీయుడిని శాశ్వతంగా జ్ఞాపకం పెట్టుకోవడానికి, స్ఫూర్తినివ్వడానికి ఈరోజు మనందరం కూడా అంబేద్కర్ స్మృతి వనానికి శంకుస్థాపన చేశాం. 125 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి 125 అడుగుల ఎత్తైన విగ్రహం ప్రపంచంలో ఎక్కడా లేదు. అలాంటి విగ్రహానికి రూపకల్పన చేసిన ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా 20 ఎకరాల్లో ఈరోజు మన యొక్క స్మృతి వనాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. ఈరోజు ఒక్కొక్కసారి ఎంతో మంది పుడతారు, ఎంతో మంది చనిపోతారు. ప్రజల గుండెల్లో శిరస్థాయిగా కొంతమందే ఉంటారు. వాళ్ళల్లో ప్రముఖుడు, ఏకైక వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.
ఇప్పుడే మన మిత్రులు మాట్లాడారు, చాలా విషయాలు చెప్పారు. ఆ మహనీయుడు దూరదృష్టి, ఆ మహనీయుడి యొక్క తెలివితేటలు, ఆయన కష్టపడిన రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శం, ఆచరణీయం, ఒక మాటలో చెప్పాలంటే శిరోధార్యం కూడా. అందుకనే ఈ దేశంలో, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఎన్నో సమస్యలు వచ్చినా, ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తున్నామంటే ఆ రాజ్యాంగంలో ఆయన పొందుపరిచిన విషయాలు మనం చూసినప్పుడు ఇది ప్రతి ఒక్కరు కూడా ఆమోదయోగ్యంగా భావించే పరిస్థితి వచ్చింది. అలాంటి మహనీయుణ్ణి మనం ఎప్పటికీ శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క మీరు ఒక్కసారి ఆలోచిస్తే, అంబేద్కర్ గారు ఒక దళిత కుటుంబంలో పుట్టారు, మామూలు కుటుంబంలో పుట్టారు. ఆ రోజుల్లో, ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో దళితులు పడే అవమానాల్ని ఆయన కూడా భరించారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అవమానాలు ఉన్నాయని కురుంగిపోలేదు, దిగులు పడలేదు, అట్లని చెప్పి ఎక్కడ కూడా రాజీ పడలేదు. ఆ మహనీయుడు ఆలోచించింది, ఆ సమస్యలపైన కొన్ని సందర్భాల్లో బాధపడ్డారు. ఒకసారి చూస్తే ఆయన, ఆయన సోదరుడు గోరేగావ్ గురమంలో ఒక గుర్రపు బండి ఎక్కారు. ఎక్కినప్పుడు ఏం మాట్లాడలేదు, కానీ దారిలో ప్రయాణం చేస్తా ఉంటే మీ కులం ఏంటని అడిగారు. అని అడిగినప్పుడు మేము ఆయన దళితులమని చెప్తే, మీరు దళితులు ఎక్కారు, ఈ గుర్ర బండి కలుషితం అయిపోయింది, మీరు దిగి వెళ్ళిపోమని అర్ధాంతంగా ఇద్దరు దించేసిన సందర్భం చాలా బాధపడ్డాడు. ఏంటి ఇదని, అలాంటి సందర్భం కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోసారి మీరు చూస్తే స్కూల్లో వచ్చినప్పుడు చిన్న పిల్లల మనోభావం, ఆ రోజు స్కూల్లో కూర్చుంటే ఒక బ్లాక్ బోర్డు మీద టీచర్ పిలిచి, ఎవరైనా మీలో ఈ బ్లాక్ బోర్డు మీద మొత్తం మీరు నేర్చుకుంది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా, మిగిలిన వాళ్ళకంటే ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు అంబేద్కర్ గారు ముందుకొచ్చారు. ముందుకొస్తే ఏదైతే ముందుకు పోయేటప్పుడు అక్కడ పక్కన టిఫిన్ క్యారీలు పెడితే అది దాటి ముందుకు పోవాలంటే నువ్వు ఇక్కడికి వస్తున్నావు, మా యొక్క టిఫిన్ క్యారీలన్నీ కలుషితం అయిపోతాయని అందరూ అడ్డం పడే పరిస్థితి వచ్చింది. ఆ నుంచి అవమానించారు, మాట్లాడేయకుండా చేశారు. ఇలాంటి సంఘటనలు, చాలా సంఘటనలు ఆయన జీవితంలో జరిగాయి. అందుకనే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అంబేద్కర్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ, ఒక శక్తి, శాశ్వతంగా పేదవారి గుండెల్లో నిలబడే వ్యక్తి, వెలుగు తీసుకొచ్చే వ్యక్తి అంబేద్కర్ గారు. అందుకే మనం అందరం కూడా జై భీమ్ అని నినదిస్తున్నాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఈ స్ఫూర్తి శాశ్వతంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ఏప్రిల్ నెల ఒక పవిత్రమైన నెల. ఈ నెలలో ఒక మహనీయుడు అంబేద్కర్ గారు పుట్టారు. అదేవిధంగా దళితుల కోసం పనిచేసిన జగ్జీవన్ రామ్ గారు పుట్టారు. అదేవిధంగా వెనుకబడిన వర్గాల కోసం రాజీ లేని పోరాటం చేసినటువంటి పూలే గారు పుట్టారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 125వ జయంతి వేడుకలు అమరావతిలో అత్యంత వైభవంగా జరిగాయి. రాజధాని అమరావతిలో అంబేద్కర్ భారీ స్మృతివనం, 125 అడుగుల విగ్రహ నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ నిర్వహించారు. అయినబోలు శాఖమూరు గ్రామాల మధ్య 20 ఎకరాల విస్తీర్ణంలో వీటిని నిర్మించనున్న స్మృతివనం కోసం ప్రభుత్వం 97.64 కోట్ల కేటాయించింది. ఈ కార్యక్రమానికి 25 బౌద్ధ క్షేత్రాల నుంచి బౌద్ధ భిక్షువులు హాజరయ్యారు. అంబేద్కర్ జన్మస్థలం మధ్యప్రదేశ్లోని మౌ గ్రామం నుంచి పార్లమెంట్ నుంచి మట్టిని తీసుకొచ్చి భూమి పూజలో వినియోగించారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అంబేద్కర్ గారి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మస్థలమైన మౌ గ్రామం నుండి మరి ఆ పవిత్రమైన మట్టిని, నీటిని తీసుకురావడం జరిగింది. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని నిర్మించి ప్రజాపాలన అందించిన పార్లమెంటు నుండి కూడా ఈ పవిత్ర మట్టిని, నీటిని తీసుకురావడం జరిగింది. అలాగే మన రాష్ట్రంలో ఉన్న 10 పవిత్ర బుద్ధ క్షేత్రాల నుండి కూడా నీటిని, మట్టిని సేకరించి ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ స్థాపన కొరకు వినియోగిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు మన స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ నిమ్మకాయల చినరాజప్ప గారు, స్థానిక శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారు, జూపుడి ప్రభాకర్ గారు, ఎక్సైజ్ శాఖ మాచులు జవహర్ గారు, ప్రత్తిపాటి పుల్లారావు గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు, మరి ఎంతో మంది శాసనసభ్యులు వారంతా కూడా పాల్గొంటున్నారు. అందరికీ మా ఇదే ఆహ్వానం.
గుడ్ ఫ్రైడే వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. మానవాళి కోసం యేసు ప్రభువు మరణించిన రోజు శిలువుపై యేసును బంధించిన దినమే గుడ్ ఫ్రైడే. యేసు ప్రభువును కొలుస్తూ నగరంలో క్రైస్తవ సోదర సోదరిమణులు భారీ ప్రదర్శన చేశారు. యేసు నామమును స్మరిస్తూ శిలువును మోస్తూ యాత్ర సాగింది. గుడ్ ఫ్రైడే వేడుకలు వంటంలో ఘనంగా జరిగాయి. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువును మేకులతో రక్తం చిందేలా హింసించి శిలువుపైనే మానవాళి కోసం ప్రాణాలు త్యాగం చేసిన రోజు, శిలువుపై మరణం చెందిన తర్వాత తిరిగి పునర్జన్మ చేసిన రోజే ఈస్టర్. ఈస్టర్ నెలలో శుక్రవారం గుడ్ ఫ్రైడేగాను ఆదివారం ఈస్టర్గా జరపడం ప్రపంచవ్యాప్తంగా జరిగింది. విజయవాడ నగరంలోని ఆర్సీఎం చర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యేసు శిలువ యాత్రలో ఎంతోమంది క్రైస్తవులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాదర్ మాట్లాడుతూ యేసు ప్రభు బోధనలు ప్రపంచానికి మానవాళికి ఆచరణీయమన్నారు. మానవాళి అంతా త్యాగంతో కూడిన క్షమాభిక్ష అలవర్చుకోవాలన్నారు. శాంతిని కోరుకోవాలని, పరుల పట్ల గౌరవాలను చాటుకోవాలన్నారు. ఆపదలో ఉన్న వారిని చూసి దుఃఖించే గుణం కలిగి ఉండాలని బోధించారన్నారు లోకరక్షకుడు యేసు అని చెప్పారు. ఏసీటీ ఛానల్ ప్రేక్షకులకు ఈరోజు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది గొప్ప దినం, మానవాళి రక్షణ దినం. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు ప్రతి వ్యక్తి కొరకు మరణించినటువంటి సంఘటన ఈ గుడ్ ఫ్రైడే నాడు క్రైస్తవులు లోకమంతటా కూడా ఎంతో దుఃఖముతోనూ త్యాగముతోనూ భక్తిపూర్వకంగా ప్రార్థనలతో చేసుకుని ఆయన మరణం ద్వారా, చిందించినటువంటి రక్తం ద్వారా, గాయపడినటువంటి ఆయన గాయాల ద్వారా మానవాళి ఏ విధంగా బ్రతుకుతూ ఉంది, మానవాళికి దేవుడు ఏ విధంగా వరాలు ఇస్తున్నారు అనేటువంటి అంశాన్ని ఈరోజు మేము ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ గుడ్ ఫ్రైడే జరుపుకుంటూ ఉన్నాం. క్రీస్తు యొక్క సందేశాలు చాలా ఉన్నప్పటికీ ఈరోజు ప్రధానంగా క్షమించమని ఆయన కోరుతూ ఉన్నాడు. క్షమించే గుణం మనిషిలో ఉండాలి. మనకి వ్యతిరేకంగా ఎవరు తప్పులు చేసినా, నిందించినా, మనకు ఘోరంగా పాపాలు కట్టినా కూడా మనిషిలో ఒక ఓర్పు, దయ అనేటువంటి సద్గుణాలు ఉండాలని, అప్పుడే మానవత్వం బ్రతికి బట్టగడుతుందని, మానవత్వం జీవిస్తుందని ప్రభు చెప్తా ఉన్నారు. 4 కాలాలు ఉండాల్సిన రోడ్లు 4 నెలలకే చిత్రమయ్యాయి. ఇంజనీరింగ్ అధికారుల మధ్య కొరబడిన సమన్వయ లోపానికి లక్షలాది రూపాయలు దుర్వినియోగం అయ్యాయి. వంటంలో ప్రజానీకం కోసం ఏర్పాటు చేసిన త్రాగునీటి పైప్ లైన్లు ట్రయల్స్లోనే ట్రబుల్ ఇచ్చింది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల్లో నాణ్యత కొరబడుతుందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంటంలో నివసించే ప్రజానీకం తాగునీటి ఇబ్బంది లేకుండా చూసేందుకు గతేడాది జూన్ జూలై నెలలో మంచినీటి పైప్ లైన్లు వేశారు. పైప్ లైన్ల పనులు హడావుడిగా సాగాయి. పుష్కరాల నేపథ్యంలో వచ్చిన నిధులను ఖర్చు చేసేందుకు రోడ్లు వేశారు. రోడ్లు వేగంగా చేయాలన్న లక్ష్యంతో పైప్ లైన్ల పనులకు తిరోధకాలు ఇచ్చారు. పర్యవేక్షణ ముందు చూపు లేకుండా పైప్ లైన్లు వేసి చేతులు దులుపుకోవడం జరిగింది. మంచినీటి సరఫరా చేసేందుకు నిన్న ట్రయల్ రన్ నిర్వహించారు. పైప్ లైన్లు, జాయింట్లు, పనులు సరిగా లేకపోవడంతో ఎక్కడికక్కడే భూమిలో పైపులు లీకులు పడ్డాయి. రోడ్లు కుంగిపోయాయి. దీంతో రోడ్లను పగలుకొట్టి పైపుల లీకులను సరిచేస్తున్నారంటూ 38వ డివిజన్ కార్పొరేటర్ వెంకటేశ్వరరావు వెల్లడించారు. రోడ్లు గుంతల వలన ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. దుర్గగుడి ఫ్లైఓవర్ పనుల నిమిత్తం ట్రాఫిక్ డైవర్షన్ చేయడంతో ఈ మార్గంలోనే వాహనాలు నడవాల్సిన పరిస్థితి ఉంది. తక్షణమే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ వీధులు ఇక్కడ, ఈ రోడ్డు మీద మొన్న పుష్కరాల నిమిత్తం అన్ని రిపేర్లు చేశారు. కానీ లోపల ఉన్నటువంటి పరిస్థితులు సవ్యంగా గమనించక సరైనటువంటి పైపులు వేయలేదనేది అనుమానం మాకు కలుగుతుంది. ఇప్పుడు అప్పుడు చేసినప్పుడు మాత్రం మాకు బాగానే ఉన్నట్టు అనిపించింది. కానీ ఈ డిపార్ట్మెంటు సరైన తీసుకోకపోవడం వల్ల ఆ వేసినటువంటి కాంట్రాక్టులు తప్పుడు విధానంతో వేస్తుంటారని చెప్పి అనిపిస్తుంది. నిన్న ట్రైల్ కోసం ఉపయోగించారు. ఆ ట్రైల్ విజయవాడ మొత్తాన్ని కూడా రేపు ఎండాకాలం కాబట్టి వాటర్ ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరికీ అందుబాటులో ఉండాలి, సక్రమైన మార్గంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి అని చెప్పి ఆ ట్రైల్ నిన్న ఉపయోగించారు. ఆ ట్రైల్ వల్ల ఏమిటి అంటే ఎక్కడైతే పైపులు వీక్గా ఉన్నాయో అక్కడ పైపులు బద్దలైపోయి రోడ్డు కూడా చెడిపోయి పైకి వచ్చేటటువంటి పరిస్థితి. రాత్రి ఆఫీసర్లంతా వచ్చారు, అప్పటికప్పుడు ఆ వాటర్ ఆపేశారు. లేని పక్షంలో ఆ ట్రైల్ కానీ ఇంకా జరిగి ఉంటే ఇదంతా కూడా ఒక వరద సముద్రంలాగా తయారయ్యేది, అన్ని ఇళ్లలోకి కూడా బాగా వచ్చేది. అందులో ఈ రోడ్డు ఏంటంటే చాలా ట్రాఫిక్. ప్రస్తుతానికి అక్కడ బ్రిడ్జి కడుతున్నారు కాబట్టి కనకదుర్గ భారత్ దగ్గర అటు వెళ్ళవలసినటువంటి వాహనాలన్నీ కూడా హైదరాబాద్ కానీ ఎక్కడికైనా ప్రతి చోటకి వెళ్ళాల్సినటువంటి ప్రతి వాహనం ఇటే రావడం వల్ల రాత్రి విపరీతంగా ట్రాఫిక్, నైట్ అయ్యేవరకల్లా
చాలా విపరీతంగా వచ్చింది. అప్పటికప్పుడు సిఏ గారు, ఎస్ఐ గారు కొంతమంది కానిస్టేబుల్ని తీసుకొచ్చి ఇక్కడ కొంత చేసి, అలాగే మేము మా కార్యకర్తలు కొంతమంది ఉండి కూడా ఈ లైన్లు బాగు చేసుకొని ఎవరికెవరికి వెళ్ళటానికి సరైన మార్గంలో చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. రాత్రి వచ్చారు, ఇవాళ పొద్దునే వరకు మొదలు పెడతన్నారు, ఇవాళ సాయంత్రం కల్లా పూర్తి అవ్వచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివాడని కొందరివాడు కాదని బీసీ సంక్షేమ సంఘం నాయకులు పోతిన మహేష్ అన్నారు. 126వ జయంతి వేడుకల సందర్భంగా బీసీ సంఘం ఆధ్వర్యంలో వంటంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ జోహార్లు అంటూ నినాదాలు అర్పించారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ, అంబేద్కర్ అనేక అంశాలపై సమగ్రమైన విచారణ చేసి విలువైన సూచనలు చేసిన మహనీయుడన్నారు. కొందరి కోసం పోరాడిన వ్యక్తి కాదని అందరివాడన్నారు. అంబేద్కర్ రచన పట్ల, మార్గం పట్ల అవగాహన లేకపోవడం వలన దక్కాల్సినంత గౌరవం దక్కలేదు. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంకు మధ్య ఉన్న అగాధాన్ని ఆనాడే అంబేద్కర్ గుర్తు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీ దక్షిణ భారతదేశాన్ని చిన్నచూపు చూస్తుందని, అలా జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 126వ జయంత్యుత్సవాలను ఈరోజు ఇక్కడ జరపడం ఆనందదాయకం. అయినప్పటికీ కూడా అంబేద్కర్ గారి పట్ల అవగాహన లేక, వారి రచనల్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేక, వారు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించలేక చాలామంది అంబేద్కర్ గారిని కొందరివారుగా చేస్తూ ఉన్నారు. ఇది జాతికి ఎవరికి కూడా మంచిది కాదు. అంబేద్కర్ గారు అందరివాడు, కొందరివాడు కాదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అంబేద్కర్ గారు అనేక అంశాల మీద విద్య, వైద్యం, అలాగనే పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, ఇలాగ ఆర్థిక రంగం, ఇలాగ అనేక రకమైనటువంటి అంశాల మీద సమగ్రమైన విచారణ చేసి ఎన్నో విలువైనటువంటి సూచనలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. కేవలం దళితుల గురించో, నిమ్న జాతుల గురించో, లేకపోతే ఆదివాసీ హక్కుల గురించి పోరాడినటువంటి వ్యక్తి మాత్రమే కాదు, భారతదేశంలో ఏ ఒక్క సమస్యకైనా ఆయన పరిష్కారం చూపినటువంటి గొప్ప నేత అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఆయేషా మీర హత్య కేసులో మొదటి నుంచి పోలీసుల వైఖరి పలు అనుమానాలకు తావిచ్చిందని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాభవాని అన్నారు. అసలు నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కోర్టులు ముట్టికాయలు వేస్తే తప్ప పోలీసులు స్పందించకపోవడం దురదృష్టకరమని భవాని వ్యాఖ్యానించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఆయేషా మీరా హత్య కేసులో వాస్తవాలు వెలికి తీయాలనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాసంఘాల నాయకులు హాజరయ్యారు. ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాభవాని మాట్లాడుతూ, ఆయేషా హత్య కేసులో మొదటి నుంచి అనేక అనుమానాలు తలెత్తాయని అన్నారు. పోలీసులు నిందితులను ప్రవేశపెట్టిన తీరు కూడా పలు అనుమానాలకు తావిచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయస్థానాలు కలుగు చేసుకుంటే తప్ప పోలీసులు స్పందించకపోవడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా నిజాలు వెలికి తీయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజులలో ప్రజాసంఘాలను, బాధితులను కలుపుకొని ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయేషా మీర హత్య కేసు నేటికి మిశ్రగానే మిగిలింది. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీసు యంత్రాంగం వైఫల్యం పూర్తిగా కనిపిస్తుంది. పోలీసు యంత్రాంగం ఈ విషయంలో మొదటి నుండి రకరకాలుగా వ్యాఖ్యానాలు చేయటం, రకరకాలుగా దోషులు వాళ్ళు వీళ్ళు అని చెప్పటం, ఇంకా ప్రెస్కు ఎప్పటికప్పుడు వాళ్ళు దొరికాడు, దోషి దొరికాడని చెప్పడం, అనేక మంది వ్యక్తులను ఇందులో దోషులుగా చూపించడం, చివరికి ఎవరో దొరక సత్యంబాబుని ప్రవేశపెట్టన్న అపోహలు, అనుమానాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అందరిలో అనుమానాలు రేకెత్తించే విధంగా ఇవాళ ఉన్నాయి. దీనికి సంబంధించి ఆయేషా మీర హత్య కేసులో మొదట వార్డెన్ అన్నారు, తర్వాత వంటవాడు అన్నారు, తర్వాత లడ్డు అన్నారు, చివరికి వచ్చేటప్పటికే సత్యంబాబుని తీసుకొచ్చారు. ఇంకా ఆవిడ కుటుంబ సభ్యులు సహకరించట్లేదన్నారు. దాంతోపాటు ఆనాడున్న సిపిఐ ఆనంద్ గారు కూడా స్వయంగా ఇంకేముంది దోషి అడిగారని చెప్పి మీడియా ముందు పిలిచి రక్తం బట్టలు దొరికినాయని చెప్పి దోషితనేనని చెప్పి వంటవాడిని తీసుకొచ్చారు. తీరా వంటవాడు గతంలో ఏదో కేసులో ఇరుక్కొని రక్తం బట్టలతో ఉన్నాడని చెప్పేసి చేశారు. లడ్డూని తీసుకొచ్చి ఫుట్ ప్రింట్ చల్లట్లేదన్నారు. అంటే డిఎన్ఏ టెస్టులకు కూడా అనుకూలంగా లేకుండా డిఎన్ఏ టెస్టులు కూడా తారుమారు చేశారని అభిప్రాయం జనంలో ఉంది. సత్యంబాబు మొదటి నుండి నిర్దోష అనే అభిప్రాయం జనంలో రావడానికి కారణం ప్రభుత్వం అనేది మేము క్లియర్గా చెప్తా ఉన్నాం. దాంతోపాటు పోలీసు యంత్రాంగం కూడా ఈ విషయంలో సాక్ష్యాలను ప్రవేశపెట్టడంలో, సాక్ష్యాధారాన్ని వెలికి తీయటంలో కూడా వైఫల్యం చెందిందని చెప్పి స్వయంగా హైకోర్టు చెప్పింది. ఇంతటి అవాంఛనీయ ఘటనలు, ఈవేళ ఇంతటి దుర్మార్గమైన ఘటనలు జరుగుతున్నప్పుడు పోలీసు యంత్రాంగం ఎందుకు అంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం.
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు విజయవాడలో అత్యంత వైభవంగా జరిగాయి. కులమతాలకు అతీతంగా వంటంలో ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి ఎంకే బేగ్ నివాస సమీపంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఎస్ బేగ్ ట్రస్టీ సభ్యులు మాట్లాడుతూ దేశం కోసం అన్ని వర్గాల కోసం రాజ్యాంగాన్ని రచించడమే కాకుండా ఎన్నో మార్గదర్శకాలు సూచించిన మహనీయులు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలని ఆయన మార్గదర్శకాలు నేటి సమాజానికి ఎంతో విలువైనవని అన్నారు. కార్యక్రమంలో ముస్లిం నేతలు కదీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతిలో పాలు పంచుకోవటం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. బాబా గారు చేసిన సేవలు ఈ దేశానికి, సమాజానికి, ఈ ప్రపంచ పటంలో భారతదేశం ఉన్నంత వరకు, ఈ భూమి మీద జీవం ఉన్నంత వరకు ఆయన సేవలు ప్రజలు గుర్తించుకుంటూనే ఉంటారు. రాబోయే వేల లక్షల సంవత్సరాల వరకు ఆయన చూపిన బాట మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పి మహాత్మా గాంధీ గారు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి పెడితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ స్వాతంత్ర ఫలాన్ని రాబోయే తరాలకి అందించారని చెప్పడానికి నేను చాలా సంతోషంగా ఉంది. నాకు ఇవాళ మాజీ మంత్రి ఎంకే బేగ్ గారి ఇంటి దగ్గర వాళ్ళ తనయురు ఎంఎస్ బేగ్ గారు ఆధ్వర్యంలో ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125th జయంతి జరుపుకోవడం మాకు చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు నత్తకుమార్ గారికి, పైలాసరమణ గారికి, అందరికీ మేము కృతజ్ఞత తెలుపుకుంటాం. ఇలాంటి కార్యక్రమం రాబోయే కాలంలో ఇంకా చాలా చేయాలని, బాబాసాహెబ్ గారి ఆశయాలు మేము కొనసాగించాలని, ఇవాళ చాలా అవసరమని, ఇవాళ ఉన్న యువతకి ఆయన స్ఫూర్తి అని, ఇలాంటి కార్యక్రమం రాబోయే కాలంలో చాలా చాలా చేసి మన ఎంఎస్ గారి ఆధ్వర్యంలో ఇంకా మంచి కార్యక్రమం చేయాలని మనందరికీ కోరుకుంటాం. ఇవాళ వచ్చిన అందరికీ ఇవాళ నేను స్వాగతం పలుకుతున్నాను. మహానటి సావిత్రి కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు పరుచూరి విజయలక్ష్మిని ప్రముఖ జ్యోతిష్కులు అచ్చిరెడ్డి సన్మానించారు. గాంధీనగర్ ఐలాపురం కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రతి ఏటా కళాకారులను ప్రోత్సహించేందుకు పురస్కారాలు అందించి విజయలక్ష్మి విశిష్ట సేవలు అందించారని ఆహుతులు ఆమెను కొనియాడారు. ప్రముఖ న్యాయవాది వేములపల్లి హజరత్తయ్య గుప్తా ఆమెకు సన్మాన పత్రాన్ని అందజేశారు. ఈ 2017 ఉగాది పురస్కారం మహానటి సావిత్రి కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులుగా నాకు రావడం చాలా సంతోషమైన విషయం ఇది. ఈ కార్యక్రమం, ఈ అవార్డు నిజంగా మేము 11 సంవత్సరాలు కష్టపడిన కృషి కన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డుల విషయం నేను ఇప్పుడు కూడా అవార్డు చాలా దూరంగా ఉండేదాన్ని, కానీ అనుకోకుండా మా గౌరవ అధ్యక్షులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి నా రెజ్యూమ్ తీసుకెళ్ళి బోండమ్మ గారి ద్వారా అప్పచెప్పడం, నాకు వీళ్ళందరూ కృషి అనమాట. నా వెనకాల చాలామంది ఉన్నారు ఈ అవార్డు రావడానికి. మహానటి సావిత్రి కళాపీఠం గౌరవ అధ్యక్షులుగా ఉన్నాను. ఇవాళ వ్యవస్థాపక అధ్యక్షుల విజయలక్ష్మి గారికి మొన్న 29వ నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారం లభించింది. అది మా కళాపీఠానికి ఒక అదృష్టంగా భావిస్తున్నాం. సీఎం గారి చేతుల మీదుగా ఆవిడ తీసుకోవడం విజయలక్ష్మి గారు గత 10 సంవత్సరాలుగా అహర్నిశలు కృషి చేసి సావిత్రి కళాపీఠాన్ని ముందుకు తీసుకెళ్ళింది. ఆవిడ ఎన్నో వందలాది కార్యక్రమాలు చేసింది. ఈ లోపల నేను ఈ మధ్యకాలంలో 1.5 ఇయర్ నుంచి నేను కళాపీఠం గౌరవదర్శిగా వచ్చాను. నేను కూడా కొంత నా యొక్క ప్రోత్సాహం దాంట్లో చూపించి కళాపీఠం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. శారదా కాలేజీ స్థాపించిన మొదటి బ్యాచ్లోనే ఇంటర్మీడియట్లో మంచి ఫలితాలు లభించాయని కళాశాల కరస్పాండెంట్ శారద తెలిపారు. బలవంతపు చదువులు చదివితేనే ర్యాంకులు వస్తాయనే విషయాన్ని ఆమె తోసిపుచ్చారు. మొగల్రాజపురంలోని శారదా కాలేజీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కళాశాల యాజమాన్యం మాట్లాడుతూ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో శారదా కాలేజీ విద్యార్థిని, విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని అన్నారు. ఇష్టంతో కష్టపడి చదివితే భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయన్నారు. కాలేజీ అంతా ఒక కుటుంబంలాగా ఉండే వాతావరణం కల్పించడం వల్లనే అత్యుత్తమ ఫలితాలు పొందగలిగామన్నారు. ప్రణాళికలు, అనుభవం, ఆశయాలు కలిగిన స్టాఫ్ వల్లనే గుడ్ రిజల్ట్ వచ్చిందన్నారు. మెరిట్ సాధించిన విద్యార్థిని, విద్యార్థులను అధ్యాపకులు అభినందించారు. ఒత్తిడి లేని విద్యకు శారదా కాలేజీ నిలయంగా మారుతుందని చెప్పారు. 2015లో ఈ విద్యా సంస్థని కొన్ని ఉన్నతమైన ఆశయాలతో స్థాపించడం జరిగింది. పిల్లలకి మోసలో పోసిన విద్యలాగా కాకుండా సంతోషంగా చదువుకునే వాతావరణాన్ని క్రియేట్ చేసి పరిమితమైన గంటల్లోనే అద్భుతాలు సృష్టించవచ్చు అనే నమ్మకంతో మేము స్టార్ట్ చేసాం. కొంతమంది సీనియర్ లెక్చరర్ సహాయం తీసుకుని ఈ బ్యాచ్ దేర్ అవర్ బ్రాండ్ అంబాసిడర్స్. లాస్ట్ 2 ఇయర్స్ ఈ కాలేజీ నిలబడిన విలువలకి, నిబద్ధతకి,
డిసిప్లిన్కి తార్కాణం వీరు. సుమారుగా మొదటి సంవత్సరమే మేము పంపించిన పరిమిత నెంబర్ స్టూడెంట్స్ రాష్ట్ర స్థాయిలో మొదటి 10 ర్యాంకుల్లో 50 మంది ఉండటం అనేది గొప్ప విజయంగా మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. రాత్రి 10 గంటల దాకా చదివితేనే చదువని, ఆటలు కూడా ఆడకుండా చదివితేనే చదువని ఇంటర్మీడియట్ విద్య నరకప్రాయంగా జనానికి అనిపించే టైంలో కాదు, సంతోషంగా చదువుకోవచ్చు, చక్కటి వాతావరణం ఇచ్చి వారికి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ చెప్పి కాన్సెప్ట్ చెప్తే అద్భుతమైన విజయాలు సాధిస్తారు అని చిన్న స్ట్రెంగ్త్తోనే స్టార్ట్ చేసి గొప్ప సంస్థలకు పోటీ పడి మనం అందరం కూడా చాలా అద్భుతమైన విజయం సాధించాం. ఈరోజు ఈ పండుగ వాతావరణానికి అదే కారణం. తర్వాత ఈ పిల్లలకి ఇచ్చిన వాతావరణం కానీ కాన్సన్ట్రేషన్, మెయిన్గా ఈ సంస్థ స్థాపించింది ఎందుకంటే మన కాలేజీలో ఎంటర్ అయిన ప్రతి విద్యార్థి కూడా హీ షుడ్ బి ఏబుల్ టు డూ బెస్ట్ ఆఫ్ హిజ్ ఎబిలిటీస్, అందరి మీద కూడా సమమైనటువంటి కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ బెస్ట్ని బయటికి తీసుకొచ్చేది ఈ సంస్థ సాంప్రదాయం. దానికి నిదర్శనం ఏంటంటే మోర్ దాన్ 97% ఆఫ్ పీపుల్ దే పాస్ దిస్ ఎగ్జామినేషన్ బీటింగ్ ఆల్మోస్ట్ ఎనీ ప్లేస్. టు మై నాలెడ్జ్ నోబడీ కెన్ అచీవ్ దిస్. 97% పాస్ అవ్వటం అంటే ప్రతి విద్యార్థిని మేము కేర్ తీసుకున్నామని దాని అర్థం, ప్రతి విద్యార్థిని మేము కాన్సన్ట్రేట్ చేసామని అర్థం, వాళ్ళ ఎబిలిటీస్కి బెస్ట్ రిజల్ట్ ఇచ్చామని మేము నమ్ముతున్నాం. దీనికి పిల్లల్ని ఫస్ట్ కంగ్రాచులేట్ చేయాలి. మా బ్రాండ్ అంబాసిడర్గా మా ఆశయాలను నిలబెట్టి మమ్మల్ని ఉన్నతులుగా ఈరోజు మీ ముందు కూర్చోబెట్టడానికి వారి శ్రమ చాలా ఉపయోగపడింది మాకు. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్, అవర్ చిల్డ్రన్. పండగ వాతావరణానికి కారణమైన మంచి ఫలితాలు సాధించిన ఈ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మై హార్ట్ ఫుల్ కంగ్రాచులేషన్స్. స్థాపించిన మొదటి బ్యాచ్తోనే టాప్ 10 ర్యాంక్స్లో 50 మంది స్టూడెంట్స్ ఉండటం అనేది మాకు చాలా కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. ఆ ఫలితాలు రాగానే నేను నాకు వచ్చిన మొదటి ఆలోచన, ఈ ఫలితాలు ఇంతకంటే ఎంతో గొప్ప ఫలితాలు మనం ఫ్యూచర్లో ఎన్నో ఇవ్వబోతున్నాం అని నమ్మకాన్ని ఇచ్చారు ఈ విద్యార్థిని విద్యార్థులందరూ. మేము చాలా గట్టిగా నమ్మేది ఏంటంటే ఇంటర్మీడియట్లో బట్టి చదువుల వలన మంచి ర్యాంకులు కానీ మంచి ఫలితాలు కానీ రావు. అంటే మార్నింగ్ 8 నుంచి రాత్రి 10-11 గంటల వరకు చదివితేనో చదివిస్తేనో ర్యాంకులు వస్తాయి అనే ఈ విద్యా వ్యవస్థలో నాకు, మేమందరం కూడా, నేను ఈ 30 సంవత్సరాలుగా ఇదే రంగంలో ఉన్నా, పిల్లలకి కాన్సెప్ట్స్ చక్కగా అందించగలిగి పిల్లల్ని కనుక చక్కగా మోటివేట్ చేసి వాళ్ళకి దశ దిశ నిర్దేశించగలిగితే ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధిస్తారు అనే దానికి ఇదే గొప్ప ఉదాహరణ. పిల్లలు ఎవరైనా కానీ ఆడుకునేటప్పుడు, వాళ్ళు ఇష్టమైన ఆటలు ఆడుకునేటప్పుడు ఎండ గురించి భయపడరు, అలాగే హెల్త్ కండిషన్స్ వీక్నెస్ అసలు ఫీల్ అవ్వకుండా ఎంతో పట్టుదలగా ఎంతో హుషారుగా సంతోషంగా వాళ్ళ శక్తిని అంతా పెట్టి ఆడతారు. అంటే ఇష్టపడుతున్నారు కాబట్టి అంత కష్టపడే తత్వం వాళ్ళలో వస్తుంది. అలాగే ఇంటర్మీడియట్లో కూడా కష్టపడటం వలన వాళ్ళ భవిష్యత్తులో ఎంత ఉన్నత స్థాయికి ఎదగగలరు అనేది కనుక మనం వాళ్ళకి తెలియపరిచేటట్లుగా చేస్తే వాళ్ళే మోటివేట్ అయ్యి దే ఛానలైజ్ ఆల్ దేర్ ఎనర్జీస్ ఆన్ టు ద టార్గెట్. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ 126వ జయంతి ఉత్సవాలు, అంబేద్కర్ ప్రపంచానికే ఆదర్శనీయుడన్న సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో అంబేద్కర్ స్మృతివనంకు భూమి పూజ, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన సీఎం, పవిత్ర ప్రదేశాల నుంచి మట్టి నీరు. నగరంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు, లోకరక్షకుడు యేసు సిలువతో ప్రదర్శన చేసి ప్రార్థనలు చేసిన క్రైస్తవులు. అంబేద్కర్ అందరివాడు కొందరివాడనడం తగదు, వాడవాడలా బాబాసాహెబ్ జయంతి దినోత్సవం, కుల మతాలకు అతీతంగా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన జనం. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.